హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకట్రాములు ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తొమ్మిదవ తరగతిలోని ఫస్ట్ లెసన్ అయినటువంటి ధర్మార్జునులు పాఠ్యాంశం గురించి చర్చిద్దాం దీనిని చేమకూర వెంకటకవి గారు రచించడం జరిగింది ఈ పాఠ్యాంశం ప్రబంధ ప్రక్రియకు చెందినది ఇతిహాస పురాణాల్లోని ఓ చిన్న కథను తీసుకొని వర్ణనలతో అనేకమై చెప్పడమే ప్రబంధం ప్రబంధం వర్ణన ప్రధానమైనది దీనిలో పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి ఈ పాఠ్యాంశం ప్రతి పద్య చమత్కార మనుడనే చెమకూర వెంకటకవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రతయ ప్రథమాశ్వాసం నుండి తీసుకొనబడింది చీమకూర వెంకటకవి గారు లక్ష్మణమాత్య పుత్రుడు ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయభువన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బీర్దాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితం ఇయ్యదగిన గుణ విశేషాలు లేవని తలిచి సర్వకావ్య సంపన్నుడుగా విజయ విలాసం అనే కావ్యాన్ని రచించడం జరిగింది ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి చేర వెంకట కవి గారు భారత కథలోని అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితం ఇచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు ఈ పాఠ్యాంశాన్ని పూర్తిగా చర్చించే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చదవండి ఆలోచించి చెప్పండి అనే దాంట్లో ఒక మంచి నీతి పద్యం ఉంది ఇక్కడ ఎర్రం విశ్వనాథ గుప్త గారు రచించడం జరిగింది కంఠస్థంతో ఆలపిస్తా కొందరు క్రూర స్వభావంతో సుజనాల్ కింగడు గుందజేయుడు రాజుల్ వారి వారింపకే నిజ దౌర్బల్యము చూపరే ని చెడదా రాజ్యమో రాజ్యము త్రిజగత్కారణ భక్త పాలన హర శ్రీ గుంటు మల్లేశ్వర త్రిజగత్కారణ భక్త పాలన హర శ్రీ గుంటు మల్లేశ్వర ఈ పాఠ్యాంశ నేపథ్యం గురించి చర్చిద్దాం పాండవుల నియమాలను అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు ఒకసారి ఏమైందంటే పాంచాలి ధర్మరాజు ఉన్న గృహంలోకి అర్జునుడు వెంటనే కత్తుల కోసం ఆయుధాల కోసం ప్రవేశించడం వలన ఇది దుర్మార్గమైన చర్యగా తనకు తానే పూరించుకొని తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది ఇది పాండవుల నియమావళి పాంచాలితో ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాండవుడు ఉండడం జరుగుతుంది అలా ఏ పాండవుడు ఉన్న సందర్భాల్లో ఇంకొక పాండవుడు ధర్మాన్ని అతిక్రమించి వారి దగ్గరికి వెళ్తే అది నియమానికి విరుద్ధంగా భావించి తీర్థయాత్రలు కానీ ఒక సంవత్సరం అగ్గ అజ్ఞాతవాసంలో ఉండాలి అంటే పన్నెండు సంవత్సరాల వరకు తిరగాలి చుట్టూ అన్ని ఒక నియమం ఉంటుంది అదే నియమాన్ని అనుసరించే పాండవుల నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావాల్సిన అంగబలాన్ని సాధిస్తాడు రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు ఈ సమయంలో అక్కడికి వెళ్లి రాజ్యానికి కావాల్సిన అంగబలం అర్ధబలం అన్నిటి కూడా సమకూరిస్తాడని చెప్తుండ్రు ఉలూచి చిత్రాంగద సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు ఈ ముగ్గురిని కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఈ కథను ఆధారంగా చేసుకుని వర్ణనలతో పిలిచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చీమకూర వెంకట కవి గారు రచించడం జరిగింది కావ్యభారంతో ఇంద్రప్రస్థ పురా వర్ణనంతో భాగంగా దానికి రాజైన ధర్మరాజు అతని సోదరుల గుణగణాలను గురించి తెలిపడం ఈ పాఠ్యాంశంలో వస్తుంది కోరిన కోరికలు తీర్చడంలో శత్రువులను జయించడంలో పాండవులు పేరుగాంచారు అన్నదమ్ముల అనుబంధం ప్రేమ స్నేహభాహం సహనశీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞా పరిపాలన వ్రతాన్ని అర్జునుని పౌరుష సత్వ స్వభావాలను ప్రతి మానవుడు అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలను ప్రబోధించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం పద్యాలను వరుసగా కంఠస్థమంతో ఆలపిస్తా హాపురమేలు మేలు బలి అంచు ప్రజల్ జేట్టుచుండా ఆజ్ఞ పరిపాలన వ్రతుడు శాంతి దయాబరనుండు నుండు సత్య పరతత్వ కోవిదుడు సాధు జనాదర దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు ఉదగ్రతేజుడై హవలబోయిన వెనక నాడు టెన్నడూ లేదు ముందరనంత ముందరనంట లేదు మనవి చెప్పిన జేకునికి ఎన్నడూ లేదు కొదవగా మొదలే లేదు చనువిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు పదరి ఎచ్చించుట లేదు మెచ్చినచో కొంచెం మిచ్చు టెన్నడూ లేదు ఒక మిచ్చు కప్పు పుచ్చు మొదలే లేదు మరియు దొల్లిటి రాజుల మైమలెన్న నితడిపో ప్రతి ముడనగా బ్రజల బాలించ సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవగ్రేసరుడు ఇంత లెస్సగనున్ననంత వేడుకే కాని ప్రజల కల్మిక సూయ లేదు తను కొల్వలనందరను ప్రియంబే కాని మనిషి వేగటించు కైన లేదు నిచ్చు వేడిన నర్తికిచ్చు చిత్తమే కాని మునుపింత ఇచ్చి తీననుట లేదు రేవగల్ ధర్మ మార్జించు దృష్టియే కాని న్యాయంబు దప్పినా నడకలేదు కలడే ఇటువంటి రాజు లోకమున లోకమునెందు జలదీవలైత వసుమతి చక్రమెల్లా నేలవలె శాశ్వతము నుండే ఏలవలె నన్యులను రుపాలుడలూ కోపము కింత లేదు బుధ కోటికి కొంగు పసిండి సత్యమా రూపము తారతమ్యములెనంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేనిచ్చలుండి కృత లక్షణుడై చెలుంగగా ద్వాపర లక్షణనగవచ్చునకో యలధర్మనందను దూర్జాయ విమతృతి మర్జనయాచనకదన్యమర్దనయన చోదో ఖర్జులు గలరితనికే మార్జున నకుల సహదేవులు జన్మనుల్ పంచామర తరులో హరి పంచాయుధములో గిరీషు పంచాశ్యములో ఎంచున్ సకల జనంబులు పాండవులు ఉరుగనులై రిమీ భక్తియున్నెనరు నేర్పు కనం బడ పెద్ద పిన్నయం తరువులెరింగిరి మాట జవదాటకి చేయుల వేరు లేక ఎండొరుల మనములో వెలుగుచుండిరి పాండుకుమారులెంత నేర్పరుల్ ఇలా నదమ్ముల సరాగమము వారలదే సుమియనన్ హన్నల పట్ల తమ్ముల ఎడ ఆటమునన్ సముడంచు ఎన్నగ ఎన్నిక గన్నమేటి ఎదురెక్కడలే లేక రూపాల కోటిలో వన్యయుసియున్ గలిగి వర్తిలు పౌరుషాలి సాత్వికుల్ తన్నును తింపగా తనరు తార్మికుడర్జునుడు డొప్పునెంతయున్ హతని నుతింపక్యమోజయన్ తమ్ముడు సోయగం మునన్ పతక కులాదిపద్వజుని ప్రాణసొండు కృపారసం మునన్ క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోడు సమిజయం మునతని కతం సాటి చతురబ్ది పరీతమైత మునన్ పారజూసిన పరసేన పారజూచు వింటి కొరికి నరిపురాజీవింటి కొరుగు వేయు నేటికి నలపాండీ వీరుడిల లేడు ప్రతి రఘు వీరుడొకడే ఈ కంఠస్థ పద్యాల తాత్పర్యాలు వచ్చేసి యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు శాంతి దయా అనే మహా గుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు నిజం చెప్పడంలో సామరస్యాన్ని బాగా తెలిసినవాడు మనిషి వారిని ఆదరించి పోషించేవాడు దానం చేయడం అంటే విద్య పట్ల ఆసక్తి మనసున్నవాడు నిశిత పరాక్రమం గలవాడు విశేషంగా రాజ్య పరిపాలన చేస్తుండేవాడు అటువంటి ధర్మరాజున గురించి ఇందప్రస్థ ప్రజలంతా మేలు బలి అంటూ జేజేలు పలుకుతున్నారు ఇతరుల గురించి చాటుమాటుగా చెడుగా మాట్లాడడం ఎప్పులేదు ఎప్పుడు లేదు ముఖ ప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం లేదు ఏదైనా సహాయం కోరి వచ్చిన వారికి సహాయాన్ని చేయడమే వాళ్ళ కర్తవ్యం పరిచయం అయినప్పుడు ఎక్కువ మర్యాద ఇచ్చి కాలక్రమేణ అమర్యాదతో ప్రవర్తించడం ఎన్నడూ లేదు యోగ్యతను గుర్తించి గౌరవించేవాడు పండితులను ప్రావీణులను మెచ్చినప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేదే లేదు ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చడం లేదు అట్లాగే పూర్వకాలపు సుప్రసిద్ధ రాజుల గొప్ప గుణాలను ఎన్ని పరిశీలన పరిశీలించిన ఈ ధర్మరాజే సాటి లేని చక్రవర్తి అనే రీతిగా అన్ని దిక్కుల తన కీర్తికాంతలు ప్రసరింపజేస్తూ ప్రజలను పాలించేవాడు ప్రజలు ఎంత గొప్పగా ఉంటే అంత సంతోషపడేవాడు కానీ ప్రజల సంపదలు చూసి అసూయ పడేవాడు అస్సలకే కాదు అందరితో కలిసిమెలిసి ఉండడం ఇష్టమే కానీ ఎవరిపై అసూయ కలిగి ఉండేవాడు కాదు తను వేడుకునే యాజకుల దానం చేసేవాడే కానీ వారి ముందు ఇచ్చునా అనని ముందు ఇచ్చినాను కదా అని సాగనంపేవాడు కాదు రాత్రి భవన్లు ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్ట కానీ న్యాయం తప్పి ప్రవర్తించడం అనే ఆలోచన అసలుకే లేదు ఇటువంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా సముద్రం చే ఆవరించబడిన ఈ భూమండలం అంతటినీ ఒక గొప్ప గుణాలు వెతికి చూస్తే ధర్మరాజే శాశ్వతంగా పరిపాలించాలి ఇతర రాజులు ఇతర రాజులు ఎందుకు ప్రజలు అనుకునేటట్లు ధర్మరాజు ప్రకాశిస్తున్నాడు కోపం కొంచెం కూడా లేదు పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం సత్యస్వరూపుడు మనుషులలో వ్యత్యాసాన్ని తెలిసినవాడు మంచి చెడ్డలను తాను ఆలోచించి నియమాలు తీసుకోగలిగిన స్వతంత్రుడు కొత్త విషయాల పట్ల ఆరంభ లేని స్థిర స్వభావం గలవాడు ఈ విధంగా సుప్రసిద్ధమైన లక్షణాలు కలిగిన ధర్మరాజును ద్వాపర లక్షణుండని సందిగ్ధ లక్షణాలు గలవాడు ద్వాపర లక్షణానికి కాదు అలా అనకూడదు కూడా కృత లక్షణుడై చెలుంగ కానీ అనాలని కవి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు కృతాయుగముకు సంబంధించిన వ్యక్తిగా అభివర్ణించాడు ఇక్కడ ఆ ధర్మరాజు నలుగురు తమ్ములు గని వారిగా పేరొందిన శత్రువులపై ఓడించడానికి యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు ఈ నలుగురు సోదరులు చాలా పరాక్రమం కలిగిన వారై ఉంటారు ఐదు దేవతా వృక్షాలలో విష్ణుమూర్తి ఐదు ఆయుధాలతో ఈశ్వరుని ఐదు ముఖాలతో అని లోకులు పొడిగేట పొగిడేటట్లు పాండవులు ఐదుగురు గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు స్నేహ స్వభావం భక్తి ప్రేమ కరుణ సహనము కనబడేటట్లు పెద్ద చిన్న అనే వ్యత్యాసాలు తెలుసుకొని ఒకరి మాట ఇంకొకరు మిరకుండా చేసే పనులలో భేదం లేకుండా ఒకరి మనసును అనుసరించి మరొకరు నడుచుకుంటూ ఉండేవాళ్ళు పాండవ కుమారులు ఎంత నేర్పరులు ఈ లోకంలో అన్నదమ్ములు వద్దిక అంటే వారిదే సుమా అని ప్రశంసించేటట్లుగా ప్రవర్తించేవారు అన్నల పట్ల తమ్ముల పట్ల సమానమైన భావాలు కలవాడని ప్రజలు అనుకునేటట్లుగా పేరొందిన గనుడు రాజులందరిలో ఎదురులేని వానిగా ప్రసిద్ధ గొప్పతనం కలిగిన ప్రవర్తించే పరాక్రమవంతుడు సాత్వికులు కూడా ప్రకాశించే విధంగా అర్జునుడు ధర్మ ప్రవర్తన కలిగి ఉండేవాడు అందంలో జయంతుని ఇంద్రకుమారుడిని వంటివాడు వంటి వాడు దయా స్వభావంలో గరుడ ఇంద్రు ఇన్ విష్ణువుకు కృష్ణుని కీస ప్రాణమిత్రుడు పర్వతరాజపుత్రిక పార్వతికి భర్త అయిన శివుని యుద్ధ విజయాలలో పోటీపడే వీరుడు నాలుగు సముద్రాల ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి మరొకరు సాటి ఎవరూ లేరు అటువంటి అర్జునుని పొగడడం మనం సాధ్యమా సాధ్యం కాదని ఇక్కడ నిదర్శనం తేరి పారా చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది వెళ్ళి ఎత్తి పట్టుకోవడానికి వంచితే వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దాటుతుంది ఇక వెయ్యి మాటలెందుకు ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు పోల్చదగినవాడు వీరుడు రఘురాముడే కానీ ఈ లోకంలో ఎవరూ లేరని ఎంత చక్కగా చీమ చేమకూర వెంకట కవి గారు ధర్మరాజు గురించి అర్జునుని గురించి అనేక వర్ణనలతో పొగుడుతూ ఒక ప్రబంధం ఎంత చక్కగా వర్ణించాడో వారికి వారే సాటి అని మనం కూడా కితాబిద్దాం చేమకూర వెంకట కవి గారికి ఇందులో చాలా ఇంపార్టెంట్ అయిన పద్యం ఆపుర మేలుబలి అంచు అనే పద్యం కోప మొక్కింత లేదా అనే పద్యం ఒరిమయీ భక్తియున్ లేదా అనే పద్యం అన్నల పట్ల అనే పద్యం అతని నుతింప శక్యము అనే పద్యం ఇందులో ఒరిమయీ భక్తియున్ అనే పద్యం స్టార్ పద్యం కాకపోయినా కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పద్యమే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్లు పాండవుల గుణగణాలను గురించి కవి ఏమని వర్ణించాడు ఎందుకు ఈ పాఠానికి ధర్మార్జునులు అనే పేరు తగినదా మీరు భావిస్తున్నారా ఎందుకు పాండవులు ఉదార స్వభావులు సమర్థిస్తూ వ్యాసం రాయండి మంచివారిని ఆదర్శ ఆదరించి పోషించవలసిన ఆవశ్యకత గురించి మీ సొంత మాటల్లో రాయండి ధర్మరాజు వ్యక్తిత్వాన్ని మీ సొంత మాటల్లో రాయండి మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి ఇవి చాలా ఇంపార్టెంట్ అయినా క్వశ్చన్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దండ వెంకట్రాములు